నిజంగానే ఒక అక్షరం కూడా రాని స్టేజ్ నుంచి మూవీస్లో అడుగు పెట్టి చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను. ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు. చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్నారు అని కూడా విన్నాను. నిజమేనా? అన్నయ్య తోటి మేము ఎక్కువ స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఖైదీ, అతకే ఉన్న అమ్మాయి మూడు, ఆ సినిమాలు అప్పుడే ఖైదీ అంటే ముందు అంతకు ముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అసిస్టెంట్కి వెళ్ళేవాడు అనమాట. బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం అని పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం. అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు అందుకని. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంభర మూవీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ట్రై చేస్తున్నాడు. యోచిస్టు ఇంటర్వెల్ బ్యాంగు ఇంకో ఫైట్ అంగు వేరే రెండు ఫైట్లు చేసాం. ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా? అన్నీ మీరే కంపోజ్ చేశారా? తెలీదు. ఇప్పుడు మేమేంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని, అది మనం చేయకూడదని లేదు, అన్నీ మనమే చేయాలని లేదు. వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము. అంతే తప్ప అన్నీ చేయాలని, ఇది చేయకూడదని కంప్లీట్గా ఇంతకుముందు ఉండేది. మేము ఈ ఆత్మ పైన వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు, అందుకని వ్యతిరేక భావం లేదు, అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు, శేషం నెక్స్ట్ నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు. సార్, నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏ అబ్బా ఫైట్ విలన్స్ ఎలా ఇలా ఉంటారా, కంప్లీట్ ఒక జిమ్ బాడీతోని దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా, పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు. గ్యాంగ్ లీడర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ కూడా గ్రూప్ ఐడ్లో ఉన్నా చేసాం. ఒక ఫైట్ ఉంది మీతోని మూవీలో, గ్రూప్లో ఉన్నాం అప్పుడు. అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు, చిరంజీవి చూస్తే పాప అలా ఉన్నారు, కొట్టేస్తారేమో. అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్గా ఉంటుందా? అంటే మీరే కాదు ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజిషన్? ఆర్టిస్ట్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఆర్టిస్ట్ని చేయటం అనేది ఫైట్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫైటర్స్ని వాళ్ళని ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకు ఉందన్నమాట. వాళ్ళని సేఫ్ చూసుకోవాలి. మాక్సిమం ఆ సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది. మనకి కథ, ఆ పాటలు, ఆ ఇది మొత్తం స్క్రీన్ ప్లే అదంతా పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది. హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్రంగా మారిపోతూ ఉంటుంది. సో అది మీరు ఇది చేయడానికి, ట్యూన్ చేయడానికి ఫస్ట్ ఒక ఫైట్, నేను మీ దీంట్లో చూసిన అంటే చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు. ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్, ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు. ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు? మీరే చేస్తారు కాబట్టి చెప్పండి ఇవి టెక్నిక్స్. అదే మనం చేసింది మనకి మనకు తెలుతుండదు కదా, మళ్ళీ చేసింది ఇంకో మళ్ళీ చేయకూడదు అని ప్రయత్నిస్తాం కొత్తగా. చేయాలి, కొంచెం అక్కడ ఆ పేషెన్స్ తో కూర్చోవాలి. చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా. అవును, చేసింది చేయకూడదు, కొత్తగా ఉండాలి. అంతకుముందు చేసిన కొత్తగా ఉండాలి. మనకు కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందంటే, చేసింది చేస్తే పాత బోర్ వేస్తుంది కదా, ముందు బోర్ చేస్తుంది కదా. ముందు మనకు ముందు మనకు కొత్తగా ఉండాలి, మన కొత్తగా ఉండాలి. మనం ఇంట్రెస్ట్గా చేయాలంటే జనానికి ఇంట్రెస్ట్ కంటే మాకు చేయాలంటే పని చేయడానికి ఒక కిక్ ఉండాలి కదా. ఇది కొత్తగా ఉంది, కొంచెం ఏదో టఫ్గా ఉంది, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొంచెం మైండ్ అఫోర్ట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమన్నమాట. అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది. విశ్వంబర ది విషయానికి వస్తే చిరంజీవి గారితో ర్యాప్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు? మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఫస్ట్ ఊర్లో ఉన్నాం కూడా, అన్నయ్య అభిమానులు విన్నాను. తర్వాత ఫస్ట్ జేబుదంగ షూటింగ్కి చూడటానికి వెళ్ళి సరదాగా, అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో. ఆ తర్వాత నేను వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గ్రూప్ రైట్లు అన్నీ చేస్తున్నాం. అన్నయ్య ఈ మధ్య ఒక గ్యాప్ వచ్చింది. తర్వాత గ్యాప్ తర్వాత 150 ఖైదీ 150లో మన ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట. చాలా ఆనందంగా. ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి? రిలీజ్కి అదే ఫస్ట్ దానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది, ఒక రవితేజ జరిగింది, నితిన్తో ఒక ఫైట్ చేసాము, నేను అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాంగ్ చేసాం, నానిగారితో ఏదో రెండు చిన్న ఫైట్లు చేసాం, కన్నడ చేస్తున్నాం ఎవరు మన దర్శన్ గారిది.
తర్వాత దుబాష్ అడ్జీ అని కేడీ అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్లో, అందుకు మార్టిన్ ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి. ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతార 2 ఒక ఫైట్ చేసాము. కాంతార 2, ఓకే. ఎస్. సో మీకు తెలుగు అంటే ఓకే, కన్నడ తమిళ్ ఇవి ఎలా చేస్తారు? ఇప్పుడు లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, కన్నడ వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. తెలుగు వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి, అదే కదా యాక్షన్ సార్, అది కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం. హిందీ కొంచెం రాదు కానీ ఈ మూడు లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, తెలుగు కన్నడనా, ఓకే, దగ్గరగా ఉంటాం. తమిళ్ మేము తమిళ్ చెన్నై ఉండేటప్పుడు తమిళ్ పర్లేదు మాకు, తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ లీవర్ మాకు కొంచెం మమ్మల్ని అలా ఎలివేట్ చేసింది. టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు, ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే అది సిచ్యువేషన్ బట్టి 1 వీక్ 10 డేస్ 15 డేస్ 20 డేస్ అని ఉంటుంది. ఓకే, అది మనం కరెక్ట్గా ఇంత అని చెప్పలేము, కథ చెప్పుద్ది ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా ఒక మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే జరుగుతూ అంటే జరుగుతూనే ఉంటాయి. అంటే మ్యాక్సిమం జరగకుండా చూస్తాం. స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కరెక్ట్గా కరెక్ట్గా జరగలేదని. వాళ్ళు జరిగింది జడ్జిమెంట్, గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది. మన జడ్జిమెంట్ అనేది జిజ్బి అంటారు తమిళ్, జిజ్బి అంటారు. తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చి చెప్తారు, ఇచ్చి చెప్తారు. వాళ్ళది కరెక్ట్ అని మంద కరెక్ట్ కాదు, మన సాక్షి చేయలేదు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా అంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, మీ ఫైట్ ఉండదు అందులో, మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అరే ఇక్కడ మన ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఏమైపోయింది అని చెప్పి. మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డిసిషన్ లాస్ట్, వాళ్ళ డిసిషన్ లక్ష్యాలు. బాధపడితే మిగిలేదు, నీకే దుఃఖం ఏమైనా ఏమి లేదు. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వరు? ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వలేదంటే నీకు నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు ఫీల్ అయ్యడం వేస్తే కదా, నీ సూర్య బీబులు తెచ్చుకోవడం వేస్తే కదా. నీ చేతుల్లో ఉంటే అని ప్రయత్నించు, నీ చేతులు లేనప్పుడు వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి నువ్వు అంతే తప్ప. మనం ముందుగానే ఫిక్స్ అవుతాం, ఫిక్స్ అవుతాం ఎంత మిగిలి వచ్చిందో అదే మన. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు, ఎందుకు? ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్, ఇక్కడ మీరు కూడా, మీకు కూడా ఇదంతా అశాశ్వతం అని తెలిసింది, అశాశ్వతం అని తెలిసింది. అందుకని కంప్లీట్గా శాశ్వత ఇది ఏదో ఒకటి ఉంది అని దానిలో ప్రయత్నించాము. ఇప్పుడెప్పుడే తపన అడుగులు వేస్తున్నాము, అన్వేషణ స్టార్ట్ అయింది. ఇదే కొన్నాళ్ళు శాశ్వతం అనుకున్నాం, కొందరు డబ్బు పేరు ప్రతిష్టలు ఇది నిజం అనుకొని దీన్ని ఎమ్మట బాగా ప్రయత్నించి ఎమ్మటించాము. వెళ్ళిన తర్వాత అడింది, ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందన్న సంగతి తెలిసింది. ఇది నిజం కాదని, ఇది నిజం కాదని తెలిసింది. అప్పుడు ఆ ఫైత్రం సేమ్ పోరాటాన్ని సేమ్ రన్నింగ్లోనే ఉన్నాము, రన్నింగే జీవిత జీవన జీవితంలో ఎదగడానికి కోసం రన్నింగ్, అంటూ భగవంతుడి విశ్వాన్ని తెలుసుకోవడానికి కోసం రన్నింగ్, టోటల్ మూవింగ్లోనే ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం అందరూ కూడాను తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వం తెలుసుకుంటే మనకి అన్నీ బోధపడతాయి అని. మీరు ఆ జర్నీలో ఎంతవరకు వచ్చారనుకుంటున్నారు? అది మేము చెప్తే చాలా, అంటే అంటే మాకు అనుభవం చెబుతున్నాం, అది ఇది ఫిక్షన్ అనుకోవద్దు. ఎందుకంటే ఎస్ ఆత్మ పైన ఏంటంటే షో మనీ డైమెన్షన్స్లో ఒక సినిమా అనేది ఒకటేను, స్టోరీలు వివిధ విధాలుగా ఉంటుంది కదా, అట్లే ఆత్మ పైన విశ్వశక్తి నేచర్ అనేది ఏంటంటే ఒకటే, కానీ వేరే వేరే గురువులు వేరే వేరే డైమెన్షన్ చెబుతుంటారు. మాకు డైమెన్షన్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం అంత కళ్ళలో ఉన్నాం, కళ్ళ మాడుకుంటున్నాం, కళ్ళ మాడుతున్నారు, క్వశ్చన్స్ కళ్ళ క్వశ్చన్ అడుగుతున్నారు ఐ డ్రీమ్ ద్వారా, అది కళ్ళమే సమాధానం చెప్తున్నాం, చెప్తున్నాం ఇది నిజం కాదు, మనం అబద్ధం ఆడుకుంటున్నాం, అబద్ధం ఆడుకుంటున్నాం. ఏంటంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాలి, కళ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నా. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఐడియంలో కూర్చున్నావు, నువ్వు అడుగుతున్నావు, మీకు వచ్చిన సినిమా అన్ని సినిమాలు చేస్తున్నా, ఆ సినిమాలు చేస్తాం అడిగారు. సాయంకాలం మనకు నైట్ 9-10 అయింది, భోజనం చేసి పండుకున్నాం. మరి ఎవరివి, నీ పేరేంటి, మేమెవరు రామలక్ష్మణుడు, మా ఊరేంటి, అది మేమన్నా చెప్పగలిగితే ఇది నిజం అనుకోవచ్చు.
ఇప్పుడు మీ పేరు ఒకటి ఉందమ్మా, రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాం, బాగానే ఉంది. 9 10 గంటల తర్వాత పొందున తర్వాత నిద్రలో వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి నువ్వు, రామలక్ష్మణ్ గారు మీ సినిమాలు మీరు గొప్పవాళ్ళు అయ్యి అని చెప్తే మేము నీకు చెబితే నిద్రలోనా, నిద్రలో అంటే ఆ కళలో మాట్లాడితే, నిద్రలో వచ్చి మీరు ప్రాంతం ఎవరు, నేమేమో రామలక్ష్మణ్ మా పేరు, నా ప్రాంతం ఫైట్ మాస్టర్, మాకు ఏమైనా జాబులు ఉన్నాయి కదా, అది గాఢ నిద్రలో, గాఢ నిద్రలో, నిద్రలో రెండు నిద్రలు ఉన్నాయి, ఒక నిద్ర కలగంటున్నాం కదా, దాన్ని డీప్ స్లీపింగ్ అంటాం కదా, వెళ్ళినప్పుడు ఏమీ లేదు, విశ్వాన్ని కనెక్ట్ అయ్యి విశ్వంతో వెళ్ళేసి ఆ విశ్వంలో మనం ఒకటైపోయి అక్కడ ప్రాంత భేదం, రామలక్ష్మణు, నువ్వు, నేను, ఆడ మనిషి, మగ మనిషి, అసలు ఏమి లేదు, చిరంజీవి అన్నయ్య లేవురి, అసలు ఎవరు లేరు అక్కడ, మొత్తం అలా కలిసిపోయిన వీళ్ళు. పొద్దున్న లేచేమో ట్యాగ్ వేసుకున్నాను, నేను ఫైట్ మాస్టర్ని, నువ్వు యాంకర్, వాళ్ళు హీరో, వీళ్ళు ఫైట్ మాస్టర్, షోన్సో ట్యాగ్లు వేసుకుంటున్నాం, ట్యాగ్లు వేసుకున్నాడు వీళ్ళు పరిగెడుతున్నాం పనిలో, నేను ఒక పని ఫైట్ మాస్టర్ అంటున్నావు, నువ్వు యాంకర్ అంటున్నావు, ఆయన ఫైట్లు చేస్తున్నావు, డ్యాన్స్ మాస్టర్లు అందరూ ఫైట్లు చేస్తున్నాం, స్లీపింగ్ కలిసిపోయి లేదు. నేను దాని ఉదాహరణకి ఏంటంటే, ఓ 10 గ్లాసుల వాటర్ పోసావమ్మా, నువ్వు యాంకర్వి, మేము ఫైట్ మాస్టర్లవి, ఇంకోటి హీరో, ఇంకో డ్యాన్స్ మాస్టర్, అన్ని గ్లాసుల్లో పేర్లు రాశారు ఈ ఫైట్ మాస్టర్ అని, ఇది తీసుకెళ్ళి కొండలో పోసాం. ఆ కొండలో పోసిన తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ, అంతా ఒకటే, స్లీప్ అయిన తర్వాత అంత ఒకటమే, లేచిన తర్వాత వేరు వేరు అయ్యాం, మళ్ళీ స్లీప్ అవుతున్నాం, అంత భగవంతుడికి కలుగుతున్నాం, భగవంతుడిని సపరేట్గా మనం కలుసుకుని ఆల్రెడీ పోయాడు, నువ్వు పూజించినా పూజించిపోయినా భగవంతుడికి వెళ్ళి ఆయన టైప్ పోయి ఆయన ఎనర్జీ తీసుకొని మళ్ళీ వచ్చి మార్నింగ్ నేను షో అంటున్నా పనులు చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని పడుకుంటే ఆకలి వస్తుంది, పెద్ద పులి ఏదో ఎమ్మడి పడ్డట్టు నువ్వు కర్షణ పడుతుంది, కప్ప లేచావు, ఆకలి లేదు, ఈ కళ స్టార్ట్ అయ్యింది. ఈ కళలో మాట్లాడుతున్నా నేను ఫైట్ మాస్టర్ అంటున్నాం, మీరు యాంకర్ అంటున్నాం, డైలాగ్ మాట్లాడుతున్నాం, ఎంత అనుకుంటున్నాం, పండుకుంటున్నాం, ఈ కళ ఆగిపోయింది, ఆ కళ స్టార్ట్ అయింది. అప్పుడు రెండు కళలే, అది నైట్ కళ, ఇది పగటి కళ, రెండు కళలు శూన్యమైనప్పుడు ఆత్మవిషయంలో కలిసిపోతాం. ఓకే, సత్యాన్ని మేము తెలుసుకున్న ఆత్మ ద్వారా తెలుసుకున్నది అన్నమాట.